బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు మూర్ఖులు వచ్చిన తర్వాత ప్రతి చరిత్రని వక్రీకరిస్తున్నారు. కాబట్టి దాంట్లో ఉన్న వాస్తవాలు ఏందో తెలిసిందనుకో, సో అప్పుడు వాళ్ళు వక్రీకరించడానికి అబద్ధాలు చెప్పడానికి ఎక్కువ స్కోప్ ఉండదు కదా. ప్రతి దాన్ని మతం చుట్టూ అల్లుతురు కదా. దాంట్లో యాక్చువల్ జరిగిన సిచ్యువేషన్ ఏంది, కానీ వీళ్ళు ప్రతి దానికి దాన్ని మతంతో క్యాండ్ చేస్తారు కదా. ఈ బాపన్ వాళ్ళకి బీజేపీ ఆర్ఎస్ఎస్లకి శివాజీ పుట్టినట్టుగా ప్రచారం చేస్తారు కదా. ఉన్న చరిత్ర ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అయితే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళకేందంటే వాళ్ళ యొక్క ఆరాధ్య దైవము ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులకి విష్ణుమూర్తి. కాబట్టి ఎవ్వరు ఏదైనా మంచి పని చేశారనుకో, వాళ్ళకి పేరు వచ్చిందనుకో, వాళ్ళని విష్ణుమూర్తి అవతారం అని యాడ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అంతెందుకు మన అంబేద్కర్ గారిని కూడా విష్ణుమూర్తి అవతారం అన్నారు. ఎందుకు అన్నారు? అంబేద్కర్ గారి ఫాలోవర్స్ ఏది వాళ్ళు కొత్తది స్టార్ట్ కావద్దు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, అంబేద్కర్ గారికి ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడారు? కాలారాం టెంపుల్లోకి దళితులను రావాలి రానియాలి అని ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడారు చెప్పండి మీరు. ఇదే ఆర్య బ్రాహ్మణులకు వ్యతిరేకం కదా. బుద్ధుడు ఈ యజ్ఞయాగాదులు చేస్తూ పశువులని యొక్క అందులో ఏది హవిస్సులో యజ్ఞాలు లేచి మొత్తం వ్యవసాయానికి కూడా పశువులు లేకుండా చేసే స్థాయికి తీసుకొని వస్తే ఈ యొక్క హింసను చూడలేక రాజులతో సహా బుద్ధిజం జైనిజంలకి వెళ్ళి పోయారు. సో వీళ్ళ అంటే ఎవరికన్నా పేరు వచ్చిన వ్యక్తి, ఎవడన్నా సమాజానికి మంచి చేసిన వ్యక్తి, అతని ఫాలోవర్స్ కొత్త మతాన్ని ఏడ స్టార్ట్ చేస్తారు. డబ్బులు కానీ ఇంక ఎలాంటి కంట్రోల్ కానీ ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుల చేలకే వెళ్ళిపోతుంది అని చెప్పి ఎవరికి పేరు వస్తే వాళ్ళని విష్ణుమూర్తి అవతారం అని వేసారు. కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, వాళ్ళందరూ విష్ణుమూర్తులు కాదు. అర్థమైందా? విష్ణుమూర్తి కుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు మామూలుగా ఆ మనుషులే, కానీ వాళ్ళని విష్ణుమూర్తి అవతారం అని అట్లా వాణి ఆ యొక్క కంట్రోల్ వాంచేలు పెట్టుకోవడానికి ఆర్య బ్రాహ్మణుడు అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. అట్లనే ఇక శివాజీ గారి గురించి ఏది ఆయనకు ఈ మతాన్ని అంటగడతా ఉన్నారు. మీరు ఓనుకు కూడా చదువుకోవచ్చు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, సెర్చ్ చేయొచ్చు. అది ఏది శివాజీ మహారాజు గారి గురించి చరిత్ర తెలిసిపోతుంది. సో అయితే నేను తెలుసుకున్న కాడికి శివాజీ మహారాజుకి యొక్క ఆర్మీ చాలా మంది సైన్యాధ్యక్షులు ముస్లిమ్స్ ఉన్నారు, నేవీ కానీ, ఇంకా డీటెయిల్స్ పోదాం. సో అట్లనే శివాజీ మహారాజు యొక్క ఆయన రాజ దర్బార్ ముందట ఒక దర్గా కట్టించాడు. ఈయననే కాదు, ఆయన శ్రీకృష్ణదేవరాయలు మీరు ఇప్పటికి కూడా హంపీకోండి ఆ సైనికుల కోసము యొక్క ఏది దర్గా కానీ. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఏది శివాజీ మహారాజు ఏది ఆయన రాజు కావాలని ఆశించాడు. వాళ్ళ ఆయన కానీ వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ ఈ బీజాపూర్ సుల్తాన్ కానీ అహ్మద్ నగర్ సుల్తాన్లు కానీ, దక్కన్ సుల్తాన్లు అంటారు, ఓకే, అహ్మద్ నగర్ సుల్తాన్లు కానీ ఈవెన్ మొఘళ్ళ కింద కూడా యొక్క ఎవరు శివాజీ గారు, అట్లనే వాళ్ళ కొడుకు శంభాజీ మున్సబ్దార్గా పనిచేశారు. మున్సబ్దార్ అంటే ఆర్మీ జనరల్, అది లేక సైన్యాధ్యక్షుడు. అలా మున్సబ్దార్లలో కూడా లెవెల్స్ ఉంటాయి, 5000 మున్సబ్దార్, 7000 మున్సబ్దార్, అట్లా లెవెల్స్ ఉండేవి అన్నాడు. సో ఆ క్రమంలో ఇది చూద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఏంది, శివాజీ షాజీ బోన్స్లే. షాజీ అంటే వాళ్ళ నాయన పేరు. బోన్స్లే అనేది వాళ్ళ యొక్క వంశం. అర్థమైందా? వాళ్ళది ఏది, ఆయన శూద్రుడు, శివాజీ మహారాజ్ శూద్రుడు. కున్బియా. సో కున్బి అనేది వాళ్ళ కులం, కున్బి లేదా కన్బి అనేది శివాజీ మహారాజ్ యొక్క కులం మహారాష్ట్రలో. ఓకే, బోన్స్లే అనేది వాళ్ళ వంశం. ఆయన ఏది దాదాపు 50 బతికాడు, అరౌండ్ 50 బతికాడు. ఓకే, తర్వాత ఎక్కడ ఈ యొక్క మరాఠా ఎంపైర్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే బీజాపూర్ సుల్తాన్. బీజాపూర్ అంటే మోస్ట్లీ కొద్దిగా ఇప్పుడున్న మహారాష్ట్ర, కొంచెం ఏది కింద అంటే వెస్ట్ కోస్ట్ అంటే ఇప్పుడు బొంబాయి, బొంబాయి ఇప్పుడు ముంబై, వాడు బ్రిటిష్ వాడు బొంబాయి అన్నాడు. అట్లా ఒక 7 ఐలాండ్స్ ఉన్నాయి అన్నట్టు, క్యాంబే, బస్సెన్ అట్లాంటివన్నీ, అవన్నీ కలిపి ముంబై అంటున్నాం. అంటే నేను ఏమంటున్నా అంటే వెస్ట్ కోస్ట్ ఆ వెస్టర్న్ ఘాట్స్ నగర్, రత్నగిరి, అవన్నీ కొంకణ్ ఏరియా. సో ఆ ప్రాంతాలు అన్నట్టు, అవి కూడా బీజాపూర్ సుల్తాన్ కింద ఉండే, బీజాపూర్ సుల్తనేత్ కింద ఉండే. సో అందులోకి వెళ్ళి కొంత భాగము తర్వాత అహ్మద్ నగర్ అనేది వాడు మొఘల్, ఔరంగజేబు మొఘల్ షాజహాను అందులో కలుపుకున్నాడు మొఘల్ సామ్రాజ్యం. సో అయితే ఏది ఆయన ఒక ఆయన ఏది ఈయన చనిపోయేటప్పుడు ఆయన కట్టుకున్న ఆయన రాజధాని లేకపోతే ఆయన కోట ఏంటంటే రాజ్గఢ్ లేదా రాయ్గఢ్.
ఓకే ఆయన అరౌండ్ 50 ఇయర్స్ బతికిండు, ఒక 6 ఇయర్స్ రాజ్య రూల్ చేసిండు. సో అందరినీ సమానంగా చూసిండు, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, నో ఎవరిని డిస్క్రిమినేట్ చేయలేదు. ఆయనకు ఆయుధాలు సప్లై చేసిన వాళ్ళు ఈ యొక్క పోర్చుగీస్ వారు లేకపోతే బ్రిటిష్ వారు. ఆయన పుట్టింది ఎక్కడ అంటే జున్నార్ ప్రాంతంలో, పూణే సరిహద్దుల్లో శివనెరి కోట దగ్గర పుట్టిండు. తండ్రి పేరు షాజీ బోన్స్లే. ఆయన అది ఈ సుల్తాన్లు, బీజాపూర్ సుల్తాన్ గానీ అహ్మద్ నగర్ సుల్తాన్ల కింద అది ఆర్మీ జనరల్ గా పనిచేసిండు. ఎవరు? షాజీ బోన్స్లే, శివాజీ వాళ్ళ నాన్న. ఓకే, అట్లనే యొక్క తల్లి పేరు జిజాబాయ్. ఆమె ఏంది అంటే, జిజాబాయ్ ఆమె ఎవరు, ఎక్కడి నుంచి అంటే, ఆమె సంతతి అంటే ఈ దేవగిరి ఉంది కదా దౌల్తాబాద్, సో దౌల్తాబాద్ దేవగిరి యాదవ క్లాన్కి సంబంధించి వాళ్ళ వంశం అని ఆమె చెప్పింది. జిజాబాయ్ ఎవరు? శివాజీ మహారాజుకి తల్లి. ఓకే, యాదవ్ వంశం. ఈ వీళ్ళ తండ్రి వచ్చేసేమో బోన్స్లే వంశం, కున్బి కులం. తర్వాత తాత అంటే తండ్రి వాళ్ళ తండ్రి తాత. ఓకే, ఆయన పేరు మాలోజీ అంటే ఇప్పుడు మాలోజీ, తర్వాత షాజీ, తర్వాత శివాజీ. లేదంటే శివాజీ తర్వాత షాజీ, వాళ్ళ డాడీ మాలోజీ. ఓకే, మాలోజీ వచ్చేసి ఆర్మీ జనరల్, అహ్మద్ నగర్ సుల్తాన్ కింద ఆర్మీ జనరల్ గా ఉండే ఆయనకి ఆ యొక్క అహ్మద్ నగర్ సుల్తాను ఏది పూనా, సుపే, చకాన్, ఇందాపూర్ ఈ ప్రాంతాల్లో ఆ యొక్క ఏది సర్ దేశ్ముఖ్ గాని చౌత్ గాని వసూలు చేసుకునే అంటే మున్సబ్దార్ గా పనిచేసింది అనుకోండి. సో అంటే ఇక్కడ మనం ఓవరాల్ గమనిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అప్పుడేందంటే ఈ ఆర్మీ జనరల్స్ కింద ఈ మర్సనరీస్ అనేవాళ్ళు, మర్సనరీస్ అంటే ప్రైవేటు వ్యక్తులను కూడా ఏది యుద్ధం సమయంలో వాడుకునేవారు. ఏది మామూలుగా రైతులు ఉండేవారు కదా, రైతులకి వాళ్ళు రెగ్యులర్ టైంలో వ్యవసాయం చేసుకునేవారు. అది కాకుండా యుద్ధ సమయం వచ్చినప్పుడు యుద్ధ సైని సిపాయిలుగా వచ్చేవారు. అదొక వర్గం ఉండేవారు, రకరకాల సైనికులు ఉండేవారు, స్టాండ్ స్టిల్ కొద్ది మందే ఉండేవారు. ఓకే, సో అట్లా ఆక్రమణలో ఈయన ఈ యొక్క వీళ్ళ నాన్న కానీ వీళ్ళ డాడీ కానీ, శివాజీ వాళ్ళ డాడీ కానీ షాజీ కానీ లేకపోతే వాళ్ళ డాడీ మాలోజీ కానీ వాళ్ళు మర్సనరీస్ అంటే యుద్ధ సమయంలో ఆర్మీని పంపేవారు లేకపోతే ఆర్మీ జనరల్ గా పనిచేసారు ఏది దక్కన్ సుల్తాన్ల కింద, బీజాపూర్ సుల్తాన్ కానీ సుల్తాన్ కానీ లేకపోతే అహ్మద్ నగర్ సుల్తాన్ కానీ. ఓకే, కాకపోతే ఆయనకు సొంతంగా ఆయన ఒక జాగీర్దారు పూనా సరిహద్దుల్లో, షాజీ శివాజీ వాళ్ళ డాడీ. అట్లనే ఆయనకి ఒక ఏది ఆర్మీ ఉండేది. ఇతన్ని ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఇక మా మొఘల్ సామ్రాజ్యం మీద దండయాత్రలకు వస్తుండు, సో కాబట్టి మేము ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి షాజీని ఏది దూరం పంపిమని అంటే బెంగళూరుకి మున్సబ్దార్గా పంపించిండు ఎవరు, బీజాపూర్ సుల్తాన్. పంపిస్తే అప్పుడేం చేసిండు, పంపించిన తర్వాత దాదోజీ కొండదేవ్ అంటే ఆయన పూనాలో వీళ్ళకి సంబంధించిన జాగీర్దార్లు అవన్నీ మెయింటైన్ చేస్తుండే. శివాజీ అరౌండ్ 16 ఏళ్ళ వయసు ఉండే, ఉన్నప్పుడు ఏం చేసిండు శివాజీ ఆయన ఏది అయితే ఆ కొండదేవ్ చనిపోయాడు. చనిపోయాక అక్కడ ఉన్న కోటలన్నీ 16 ఏళ్ల వయసులో శివాజీ మహారాజ్ లేదంటే శివాజీ గారు ఆక్యుపై చేసేసిండు. వాళ్ళ డాడీ ఏమో బెంగళూరులో మున్సబ్దార్ ఉన్నాడు అడ్మినిస్ట్రేటర్గా. ఎవరికైతే మా కుటుంబాన్ని ఇక్కడనే వదిలేసిపోయిండు, ఇక్కడ పూనా దగ్గర, సో పూనాలో, పూనా పరిసర ప్రాంతాల్లో. సో అయితే ఆ దాదాజీ కొండదేవ్ అంటే ఆయన టేక్ కేర్ చేసిండు. చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాక అప్పుడు ఏం చేసిండు 16 ఏళ్ల శివాజీ అక్కడ ఉన్న కోటలన్నింటినీ ఆక్యుపై చేసేసాడు. సో తోర్నా ఫోర్ట్ అంటే కోట, ఓకే, పురందర్ కోట, కొందానా, చకాన్, సుపా, బారామతి, ఇందాపూర్ ఇట్లా అన్ని అక్కడ అన్ని ఏంటంటే కొండ ప్రాంతాలు, మనం ఇప్పుడు కూడా పోవచ్చు వెస్టర్న్ ఘాట్స్. సో అది ఏంటంటే కొండలు ఉంటాయి, మళ్ళీ ఈ యొక్క వ్యాలీ టైప్ ఉంటాయి. సో అక్కడ ఉన్న కోటలన్నీ కోట ఆక్యుపై చేసుకుంటూ పోతున్నాడు ఎవరు, శివాజీ. ఏది 16 ఏళ్ల వయసులో శివాజీని కంట్రోల్ చేయాలని చెప్పి యొక్క మొఘల్ చక్రవర్తి చెప్తే ఏం చేసిండు ఆ బీజాపూర్ సుల్తాన్ షాజీని అంటే శివాజీ వాళ్ళ డాడీని తీసుకుని జైల్లో పెట్టాడు. ఎందుకోసం? నీ కొడుకుని కంట్రోల్ చేయాలని, శివాజీని కంట్రోల్ చేయి, ఆయన మాకు ఇంటలేడు, అన్ని కోటలని ఆక్యుపై చేస్తున్నాయి. వాళ్ళ డాడీని జైల్లో పెట్టిండు. ఆ పెట్టిన ఆయన ఏంటి అంటే ఆయన పేరు బాజీ గోర్పడే. ఆయన బీజాపూర్ సుల్తాన్లో ఇంకొక జాగీర్దార్ లేదా మున్సబ్దార్. తర్వాత మళ్ళా స్టార్ట్ చేసిండు ఒక 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడికి పోయిండు, ఒక జావలి అంటే ఇప్పుడున్న మహాబలేశ్వరం ప్రాంతంలో చంద్రరావు మోతే అనే టైం ఒక ఆయన్ని చంపేసిండు. అంటే ఇంకే నేను గమనించింది ఏంటంటే శివాజీ మహారాజ్ నియమాల ప్రకారం ఏ అవకాశం దొరికినా వదిలేవారు కాదు, హిందూ రాజు ముస్లిం రాజు అని చూడలేదు. అర్థమైందా? వాళ్ళు ఆ కోటను ఆక్యుపై చేయాలి, తన అధీనంలోకి తెచ్చుకోవాలి, తన రాజ్యం చేయాలి.
అట్లా యుద్ధంలో వాళ్ళని యొక్క సంధి అన్న చేసుకో, వాళ్ళు శరణం కోరితే సంధి చేసేవాళ్ళు, లేకపోతే చంపేసేవాళ్ళు యుద్ధం. ఇదే క్రమంలో ఇవన్నీ చేస్తుంటే ఇతన్ని కంట్రోల్ చేయాలని చెప్పి బిజాపూర్ సుల్తాన్ అంటే వాళ్ళ కొడుకు చిన్నగుండే గాని తల్లి ఓకే ఆమె బడి బేగం, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆర్మీ జనరల్ అయినటువంటి అఫ్జల్ ఖాన్ ని శివాజీని ఓడించి పట్టుకురామని చెప్పి పంపిస్తే నేను ఎంత ఈజీ నేను శివాజీని ఇట్లా పట్టుకొని వస్తా అని వచ్చిండు ఆయన ఆర్మీ జనరల్. ఎంపైర్ ఆయన పేరు సైన్యాధ్యక్షుడు, కొంచెం పెద్ద ఏజ్ ఆయన పేరు అఫ్జల్ ఖాన్. ఆయన ఏడున్నర అడుగులు ఉండేవాడు, 7.5 feet. శివాజీ వచ్చేసేమో 5.5 feet ఉండేవాడు. అంటే ఆ యొక్క అఫ్జల్ ఖాన్ గారికి భుజం మంది అంతనే వచ్చేవాడు. ఓకే హైట్ తక్కువ ఉండేవాడు, అంటే మీడియం ఉండేవాడు. కానీ అఫ్జల్ ఖాన్ మాత్రం చాలా పెద్దగా ఉండేవాడు. సో అతను రెండు నెలల పైన టెంట్లు వేసుకుని అన్ని ట్రై చేసిండు. శివాజీ గారికి ఏంటంటే ఈ గొరిల్లా యుద్ధం అంటారు. గొరిల్లా యుద్ధం అంటే డైరెక్ట్ గా ఒక ప్లేయిన్, అంతకుముందు ఏంటంటే ప్లేయింగ్ ల్యాండ్స్ లో యుద్ధం చేస్తారు. మామూలుగా నీ ఆర్మీ వస్తుంది నా ఆర్మీ వస్తుంది, ఒక ఓపెన్ ల్యాండ్ లా ఇద్దరు యుద్ధం చేస్తారు. అలా ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నారు. ఇది జనరల్ ట్రెడిషనల్ వే, సాంప్రదాయ పద్ధతిలో. గొరిల్లా యుద్ధం అంటే వాడు గుర్రాల మీద వస్తారు, వచ్చేసి వాళ్ళని నువ్వు లేనప్పుడు నువ్వు నిద్రపోయినప్పుడు వస్తారు, నిన్ను చంపేస్తారు, లేకపోతే కొడతారు, లేకపోతే గుంజుకుంటారు, మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతారు. అట్లా శివాజీ మహారాజ్ అన్ని పెద్ద పెద్ద కోటల మీద ఉండేవాడు. కోటల మీద ఉండి వాళ్ళ పైన ఉంటే కనిపిస్తాయి కదా కోటల మీద, అంత గుట్టల మీద. మీరు ఇప్పుడు కూడా పోండి అవి ఎక్కడ, ఇప్పుడు కూడా కష్టమే. అట్లా ఎట్లా అంటే అంత ఎక్స్పర్ట్ శివాజీ గారికి ఏంటంటే ఆయనకు అక్కడ ఉన్న అన్ని కోటల గురించి పూర్తి అవగాహన ఉంది. అవి మొత్తం ఈ యొక్క అడవి ప్రాంతాలు, అది మనకు ఫస్ట్ దారి దొరకది అడవులలో. ఆ కోటను ఏ కోటలు ఉన్నాడో తెలియదు. ఆ కోట మీదకి వెళ్ళి చూసి ఆ యొక్క ఎదుట సైన్యాన్ని గుర్తుపట్టేటోళ్ళు, యొక్క వేరే దారిలో వచ్చేటోళ్ళు వాళ్ళని యొక్క గుంపులు చేసి, అంటే అంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఒక్కటేసారి రాలేరు కదా అడవులకి, అట్లా కొంచెం స్మాల్ గ్రూప్స్ చేసి వాళ్ళని చంపేసి మళ్ళా కనబడకుండా వెళ్ళిపోయాడు. అంటే ఇట్లా బ్యాండిట్ అంటారు చూసారా, ఇట్లా వచ్చేటోళ్ళు కొట్టేటోళ్ళు వెళ్ళిపోయారు పారిపోయేటోళ్ళు. సో దాన్ని గొరిల్లా యుద్ధం అంటారు. అట్లాంటి టాక్టిక్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఈ బీజాపూర్ సుల్తాన్ కింద? మాలిక్ అంబర్ అంటే ఆయన ఇథియోపియా, ఆయన స్థాపించిండు ఆ బీజాపూర్ సల్తనేత్. సో అక్కడ ఆయన కింద ఉండే ఆర్మీ జనరల్. సో అక్కడ నేర్చుకున్నారు వీళ్ళు ఈ, ఎందుకంటే వీళ్ళ డాడీ గానీ, అంటే ఇప్పుడు శివాజీ గానీ, వాళ్ళ డాడీ షాజీ గానీ, వాళ్ళ డాడీ మాలోజీ గానీ, ఈ వీళ్ళ కిందనే పనిచేశారు దక్కన్ సుల్తాన్ల కింద. కాబట్టి ఈ టెక్నిక్స్ అన్ని అక్కడ నేర్చుకున్నారు. ఓకే నేర్చుకొని ఇక ఎప్పుడు కానీ చరిత్రలో మీరు చూడండి, ఆ యొక్క బలమే ఆ సామ్రాజ్యంలో బలహీన రాజు వచ్చిండు అనుకో, ఆ కింద ఉన్న సామంత రాజులు ఏం చేస్తారు? వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి చరిత్రలో, ఇప్పుడు కాకతీయులు ఉన్నారు, రాష్ట్రకూటుల కింద పనిచేశారు, ఆర్మీ జనరల్ కింద, సైన్యం కింద. ఎప్పుడైతే రాష్ట్రకూట రాజు బలహీన రాజు వచ్చిండో స్వతంత్రాన్ని ప్రకటించు. అట్లా మీరు ఎన్ని ఎవరి చరిత్ర చదవండి, మౌర్యుల చదవండి, కాకతీయుల చదవండి, రాష్ట్రకూటులు చదవండి, చోళులు చదవండి, శాతవాహనులు చదవండి, ఎవరి పేరైనా చదవండి. ఇప్పుడు ఔరంగజేబు ఉన్నంతసేపు ఆయనతోటి గెలవలేక కాముకున్నారు. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయాడో ఆ తర్వాత ఈ సామంత రాజ్యాలన్నీ ఎవరి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఆ స్వతంత్రాన్ని ప్రకటించుకోకపోతే ఆ చక్రవర్తికి పన్ను కట్టాలి వీళ్ళు, వాళ్ళ ఆర్మీ అడిగితే పంపించాలి. స్వతంత్రాన్ని ప్రకటించుకుంటే నీకు ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఆ విధంగా ఆ అఫ్జల్ ఖాన్ 2 నెలలు ట్రై చేసిండు ఇతనితో, ఇతని ఓడించి తీసుకోదామని. కానీ ఏది వర్కౌట్ కాలే. వర్కౌట్ కాకపోయేసరికి ఇక ఏది చర్చల ద్వారా ఒక సంధికి వద్దాము, చర్చిద్దామని అట్లా వచ్చి ఇతన్ని చంపే ప్రయత్నం చేస్తే ఒకటి చిన్న చాకు, తర్వాత ఈ నాక్ ఖాన్ ఏదో అంటారు, నాక్ క్లాన్ అంటే ఇట్లా పెట్టుకునేది ఉంటారు, టైగర్ క్లాన్ అంటారు. సో అది కనపడకుండా అన్ని ఒక 2 ఆయుధాలు పెట్టుకుని వచ్చాడు శివాజీ గారు. ఆయననేమో ఆయన పెద్దగా ఉన్నాడు, 7.5 feet ఉన్నాడు, మళ్ళీ ఎవరు ఆర్మీ రావద్దు అని చెప్పిండు. ఈయన ఆర్మీ రాదు, ఆయన ఆర్మీ రాదు అని చెప్పి నేను ఒక అంగరక్షకుని తెచ్చుకుంటా, నువ్వు ఒక అంగరక్షకుని తెచ్చుకోవాలి అని చెప్పి వచ్చిన తర్వాత ఆయన ఇట్లా ఏది ధృతరాష్ట్రుని కవి లెక్క ఇట్లా పట్టుకొని భుజం అంటే అగ్గి చేసినట్టు చేసి ఇట్లా సంపదామని ప్రయత్నం చేస్తే శివాజీ గారు అతన్ని పొట్ట చీల్చడం జరిగింది. సో చేస్తే ఆయన మళ్ళీ రివర్స్ లో పొడవడానికి ట్రై చేసిండు అఫ్జల్ ఖాన్. చేస్తే ఈయనకు లోపల బాడీ ఆర్మర్ ఉంది కదా, సో కాబట్టి అది ఏం కాలేకపోయింది. సో ఆ విధంగా అతని అంగరక్షకులు వాళ్ళు వచ్చి తీసుకోవద్దుంటే వేరే ఇతని వీళ్ళ సైనికులు వచ్చి అతను చంపేశారు. ఆ విధంగా అఫ్జల్ ఖాన్ ని చంపేయడం జరిగింది. సో అది పెద్ద ఇన్సిడెంట్ అన్నట్టు. అంటే అఫ్జల్ ఖాన్ అనేది చంపేయడం అనేది అది అంటే ఒక పెద్ద సామ్రాజ్యానికి ఒక పెద్ద ఆర్మీ జనరల్ అంటే సైన్యాధ్యక్షుడు అందరికంటే పెద్ద లెవెల్ ఉన్నాయని అది చంపడం అంటే
అంటే శివాజీ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అనేది అర్థమైపోయింది వాళ్ళందరికీ. రాజ్యాలన్నిటి మీద దండయాత్రలు చేసేవాడు. ఆ తోర్ణా కోటను దండి ఆ యొక్క ఆక్యుపై చేసుకుని అందులో ఉన్న సంపదంతా తీసుకున్నాడు. తర్వాత ఇది మొఘళ్ళ కింద ఇప్పుడు సూరత్ అంటే గుజరాత్లో ఉంది ఇప్పుడు. సో ఆ సూరత్ దాన్ని ఎన్నో, అది ఎందుకంటే పోర్ట్ సిటీ, మొఘళ్ళ కింద బాగా పైసలు వచ్చేటి అని ఈ యొక్క పోర్ట్ సిటీలు, పోర్ట్ అంటే అది సీ పోర్ట్, వర్తక వ్యాపారం జరిగేది ఇక్కడ సూరత్. తర్వాత అక్కడనేమో బెంగాల్, కలకత్తా. సో అవి అందుకే అవి బాగా, ఎందుకంటే పైసలు వచ్చాయి ఈ యొక్క వ్యాపారం, వర్తక వ్యాపారం కాబట్టి బాగా పైసలు వచ్చాయి, వ్యాపారులు ఉండేవారు. సో అయితే సూరత్ని శాఖ చేసి, అంటే సూరత్ మీద దండయాత్ర చేసి ఎన్నోసార్లు డబ్బులు మొత్తం లూటీ చేసిండు అన్నట్టు ఎవరు మొఘళ్ళ కింద. మరి అక్కడ వ్యాపారులు ఊరుకుంటారు అట్లా పైసలు ఎత్తుకొస్తే. సో అదే అది కూడా మళ్ళీ గొరిల్లా ఇద్దాం, వాడు వండుకున్నప్పుడు తీసుకుపోయి నైట్ అంతా మొత్తం అంటి పెట్టి వాడు తీసుకొని మళ్ళీ మాయమైపోతాడు, కనిపించరు. సో ఆ విధంగా చేస్తే ఊరుకుంటాడా. వాళ్ళ ఔరంగజేబు వాళ్ళ మామను పంపించిండు షాయిస్తా ఖాన్ అంటే అని, ఏది ఇతన్ని యొక్క గెలిపి పట్టుకొని రమ్మని చేస్తే అతనితోటి కూడా మళ్ళీ యుద్ధంలో ఆ యొక్క రాత్రిపూట అతన్ని చేస్తే కొట్లాడి అతని యొక్క కట్ చేస్తే మూడేళ్ళు కట్ అయిపోయినాయి. చనిపోయేటోడు కానీ జస్ట్లా తప్పించుకొని వారిపోయాడు షాయిస్తా ఖాన్. ఎవరైనా ఔరంగజేబు వాళ్ళ మామ, మేనమామ. సో ఇక నువ్వు ఇంత పెద్ద ఉండి కూడా శివాజీని పట్టుకురాలేకపోయినావు అని చెప్పి ఆయన తీసుకొని బెంగాల్ పో, నువ్వు దూరం పో అని పంపించేసిండు షాయిస్తా ఖాన్ని. ఓకే. సో ఆ విధంగా ఎన్నోసార్లు ఈ ఏది కొన్నిసార్లు శివాజీ గెలిచిండు, కొన్నిసార్లు ఔరంగజేబు గెలిచిండు. ఓకే. ఇన్ 1664 సాక్ట్ సూరత్ అండ్ బస్రూర్ సిటీస్ ఫర్ వెల్త్, అదే పైస దోసుకున్నాడు సూరత్ లో గానీ బస్రూర్ అనే పట్టణాల్లో మొఘళ్ళ కింద. ఆయన యొక్క ఈ రాజా జైసింగ్ అనేట ఆయన ఈ రాజపుత్రులు ఏంటి అంటే మొఘళ్ళతోటి అక్బర్ టైం నుంచి మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు సంధిలు చేసుకున్నారు. ఆమె జోధా కాదు, ఆమె పేరు యోధా. ఇంకా ఆమె పేరు వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఏది జోధా అక్బర్ అని అన్నారు, జోధా కాదు యోధా. ఆమెర్ రాజ్యానికి ఏది రాజపుతాన్ అంటే ఇప్పుడు చాలా కొన్ని అటు ఇటు అయినాయి కానీ మధ్యప్రదేశ్కి వచ్చినాయి, కొన్ని అటు ఇటు అయినాయి కానీ అప్పుడు అంటే ఇప్పుడు ఉదయపూర్, జైపూర్ ఏవైతున్నాయి ఇప్పుడు రాజస్థాన్లో, అది దాని పరిసర ప్రాంతాలు ఇవన్నీ అవన్నీ చాలా 19 రాజ్యాల కింద ఉండేటి, అర్థమైందా? బికనీరు, తర్వాత ఉదయపూర్, ఆమేర్ ఇట్లాంటి మేవార్ ఇట్లా రాజ్యాలు ఉండే. ఔరంగజేబు కింద ఒక కీ స్థానం, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడు. 7,000 మనసబ్దారు ఎవరు, రాజా జయసింగ్ అనట. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళకే అది అత్యంత 7,000 కంటే ఎక్కువ ఇచ్చేవారు వాళ్ళు ఇది. కానీ అట్లాంటి స్థానం కూడా రాజా జయసింగ్ని ఇచ్చారు. రాజా టైటిల్ ఎవరు పడితే వాళ్ళకి చెప్పదు. సో ఆయన ద్వారా ఇది పురందర్ ట్రీటీ అనేది చేయడం జరిగింది. అంటే ఈయన ఓడించారు, శివాజీని ఓడించారు. ఎట్లా ఓడించారు? శివాజీ కింద ఉన్న ఆర్మీ జనరల్స్ అందరినీ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. సో అందుకని ఈయన గెలవలేకపోయాడు. సో శివాజీ గారు గెలవలేకపోవడం వల్ల ఆ యొక్క ఒక సంధి చేసుకున్నాడు. దాని పేరు ఏమంటారు అంటే పురందర్ ట్రీటీ అంటారు, ట్రీటీ ఆఫ్ పురందర్ అంటారు. ఓకే. సో ఇది రాజా జయసింగ్ గారి ఆధ్వర్యంలో ఆ విధంగా 35 కోటలు ఏది ఆక్యుపై చేసిండు శివాజీ గారు. 35 కోటలలో 23 కోటలు తిరిగి ఇచ్చేసిండు మొఘళ్ళకి లేదా ఔరంగజేబుకి. 12 కోటలు తను ఉంచుకున్నాడు సంధిలో భాగంగా. ఓకే. అట్లనే 400,000 బంగారు హూనులు అనేటోళ్ళు అప్పుడు కాయిన్స్, అది వాళ్ళ కరెన్సీ. సో 400,000 బంగారు హూనులు అని కూడా మొఘళ్ళకి ఇచ్చేసిండు ఇది సంధిలో భాగంగా శివాజీ. తర్వాత ఆ సంధిలో భాగంగా శంభాజీ అంటే శివాజీ కొడుకు. శివాజీకి 4 భార్యలు. ఫస్ట్ ఆమె పేరు సాయి బోన్స్లే, శివాజీ ఫస్ట్ వైఫ్ పేరు సాయి బోన్స్లే. సెకండ్ ఆమె పేరు సోయారాబాయ్. తర్వాత 3 పేరు పుత్లాబాయ్. తర్వాత 4 పేరు సక్వర్బాయ్. సో ఆ శంభాజీ ఎవరు అంటే ఆ యొక్క మొదటి భార్య కొడుకు శంభాజీ. ఆ శంభాజీని 5,000 హార్సులు, గుర్రాలు ఉండేటి, గుర్రాలు క్యావలరీ అంటారు, గుర్రాలకి 5,000 దానికి మున్సబ్దారీ చేశారు సంధిలో భాగంగా శివాజీ కొడుకుని. సో ఆ విధంగా వీళ్ళు చేయడం అంటే ఏంటంటే మొఘళ్ళ కింద పనిచేయాలి మొఘళ్ళు. ఇప్పుడు ఆ విధంగా వీళ్ళని దక్కన్లో వేరే సామ్రాజ్యాలను దండయాత్ర చేయడానికి శివాజీ గాని, శివాజీ ఆర్మీని పంపేవాడు లేకపోతే శంభాజీ పోయి యుద్ధం చేసేవాడు మొఘళ్ళ తరపు, అంటే మొఘళ్ళ కింద పనిచేసారు సింపుల్.
అంతకుముందు ఏమో బీజాపూర్ సుల్తాన్లు అహ్మద్నగర్ సుల్తాన్ల కింద పనిచేశారు. ఈ ట్రీటీ తర్వాత మొఘళ్ల కింద పనిచేయడం శివాజీ గారు పనిచేశారు ఔరంగజేబు కింద. అదేవిధంగా ఈ యొక్క శంభాజీ కూడా పనిచేసిండు, శివాజీ కొడుకు. శంభాజీని ఏది తీసుకుని ఆగ్రాకి పోయిండు, అంటే వాళ్ళు పిలిచారు ఆగ్రాకి. అతను ఈ శివాజీ తోటి మనము శివాజీ ఇక్కడ ఉంటే మనకు ఎప్పుడైనా ఇబ్బందే, మనము ఈ యొక్క ఇంకా ఎక్స్పాన్షన్ కానీ ఇంకేం చేయలేము, కాబట్టి శివాజీని ఎక్కడికి కాందహార్కి పంపిద్దాం, అక్కడ అది కూడా మొఘళ్ళ కిందనే ఉండే, సో అక్కడ మున్సబ్దార్కి పంపిద్దామని ట్రై చేశారు. ట్రై చేస్తే అక్కడ చర్చించడానికి ఆగ్రా వాళ్ళది, అప్పుడు క్యాపిటల్ ఆగ్రా ఉండే కొన్ని రోజులు, తర్వాత ఢిల్లీ ఉండే. సో ఆగ్రాకి వెళ్ళిండు శివాజీ. వెళ్తే ఏమైంది, ఈ యొక్క ఇది అక్కడ ఆర్డర్ ప్రకారం 5000 మున్సబ్దార్, 7000 మున్సబ్దార్ ఉందిగా, అలా వెనుకకు నిలబెట్టిండ్రు శివాజీ. సో శివాజీ ఏంటంటే, నేను ఓడించిన వాళ్ళని, నేను వాళ్ళని నా కింద ఓడిపోయిన వాళ్ళని నా ముందు పెట్టినావు, నేను నన్ను వెనుక పెట్టినావు అనేది శివాజీ ఫీల్. కానీ వాళ్ళు రెండోది తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అవన్నీ చేయడం, అంటే రాజు గొప్పవాడు, అతన్ని కలవడమే నీకు గొప్పతనము అన్నట్టుగా చూపెట్టే వరకు నన్ను ఏదో అవమానించినట్టుగా శివాజీ ఫీల్ అయ్యింది. వాళ్ళు అంటే 7000 మున్సబ్దార్ని ఫస్ట్, 6000 మున్సబ్దార్ సెకండ్, అట్లా ఆర్డర్లో పెట్టారు. ఎవరైనా సరే రాజుకి తన వీపు చూపెట్టకూడదు, బ్యాక్ చూపెట్టకూడదు, ఇట్లా దండం పెడితే ఇట్లనే వెనకకు రావాలి, ఇట్లా టర్న్ చేయద్దు. ఆయన ఈయన వీపు వెనకకు చూపెడుతూ వచ్చిండు అన్నట్టు. అంటే నేనేం అది ఔరంగజేబుకు నచ్చలేదు. నచ్చక ఇతన్ని యొక్క బంధిద్దాము లేకపోతే చంపేద్దామని కూడా కాదు, బంధిద్దామని ట్రై చేశారు. ట్రై చేస్తే ఇతన్ని ఎవరు ఇతని శివాజీని కన్విన్స్ చేసి ఒప్పించి ఆగ్రాకి రాపించారు అంటే అదే రాజా జయసింగ్. అదేవిధంగా ఆయన కొడుకు పేరు, ఆయన కూడా ఆర్మీ జనరల్ ఉన్నారు, రాజా జయసింగ్ కొడుకు పేరు రామ్ సింగ్. ఓకే, వాళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు. రాజా జయసింగ్ తీసుకొచ్చాడు, ఇది శివాజీతో చర్చించి నీకు ఇది చేద్దామని, ఈ యొక్క సంధి ఇంకో ఇది వర్కౌట్ చేద్దాం. సో ఆ విధంగా తీసుకొచ్చారు కాబట్టి ఇతన్ని సంరక్షించే బాధ్యత మాది, ఎందుకంటే నా మాట మీద వచ్చిండు కాబట్టి ఇతనికి ఏ రకంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వీళ్ళని సంరక్షించే బాధ్యత నాది అని ఆ రాజా జయసింగ్, అదేవిధంగా రామ్ సింగ్ వీళ్ళిద్దరు యొక్క ఇది ఔరంగజేబుని ఒప్పించారు. ఔరంగజేబు విన్నాడు, ఎందుకు విన్నాడు అంటే ఈయన వాళ్ళ కింద చాలా పెద్ద స్థానంలో ఉన్నాడు అన్నట్టు. ఔరంగజేబు యొక్క మంత్రివర్గంలో రాజా జయసింగ్ రాజపుత్రుడు, ఆమెర్ రాజ్యానికి చెందినవాడు. వీళ్ళ ఆమెర్ రాజ్యానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అక్బర్. తర్వాత రాజా మాన్సింగ్ గాని, తర్వాత వాళ్ళ యొక్క డాడీ ఆయన పేరు బారామల్. సో వీళ్ళందరూ యొక్క ఏది మన యొక్క ఫస్ట్ నుంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. కొంతమంది రాజపుత్రులు కొట్లాడారు, ఆయన పేరు రాణా ప్రతాప్ సింగ్, అంతకుముందు వాళ్ళతోటి పృథ్వీరాజ్ చౌహాన్, కానీ కొంతమంది ముగళ్ళతోటి యొక్క ఏది సంధి ఫ్రెండ్లీగా ఉన్నారు. అయితే ఆ విధంగా బంధించడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరిని, శివాజీని వాళ్ళ కొడుకుని ఆగ్రాల కోటలో. సో వీళ్ళ యొక్క సంరక్షణ ఎవరు చూసారు, రాజా జయసింగ్ అండ్ వాళ్ళ కొడుకు పేరు రామ్ సింగ్, ఆయన కూడా మున్సబ్దార్, రాజా జయసింగ్ కొడుకు రామ్ సింగ్. ఓకే, హౌస్ అరెస్ట్ చేసి అలా పెట్టారు. పెట్టిన తర్వాత లోపల నేమో రాజా జయసింగ్ కానీ రామ్ సింగ్ యొక్క ఆర్మీ ఏమో లోపల కాపలా ఉండే, బయటనేమో వేరే ఆర్మీ జనరల్ కాపలా ఉండే. సో ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి మరి ఎట్లా ఏం చేయాలి అర్థం కాక శివాజీ యొక్క ఈ రాజా జయసింగ్ అండ్ రామ్ సింగ్ సహాయ సహకారాలతో తప్పించుకొని వచ్చేసిండు. ఆ వచ్చేటప్పుడు ఈ యొక్క ఆ మెయిన్ రౌట్ కాకుండా మెయిన్ రౌట్ వస్తే దొరుకుతామని చెప్పి మళ్ళీ నార్త్ పోయి, నార్త్ నుంచి మధ్యప్రదేశ్ వేరే ప్రాంతం నుంచి వచ్చాడు, తప్పించుకుని వచ్చాడు. వచ్చినప్పుడు కొడుకుని ఏమో ఆ శంభాజీని ఒక వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి ఆయన ఒక్కడు మారువేషన్లో వచ్చాడు, గుండు చేసుకుని ఒక సాధువు లెక్క వచ్చాడు. తర్వాత ఏమైంది, ఇక రాజా జయసింగ్ ఇతను శివాజీతో గెలవడం కష్టం అనేది అర్థమైపోయి అప్పుడు మళ్ళీ కొత్త ట్రీటీస్ అంటే కొత్త సంధి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకుని ఆ సంధిలో భాగంగా ఇప్పుడు గతంలో మున్సబ్దార్ ఇచ్చిండు కదా ఔరంగజేబు యొక్క ఇది శివాజీకి, ఇప్పుడు రాజా టైటిల్ ఇచ్చిండు. రాజా అనేది ఇంకా పెద్దది అన్నట్టు మున్సబ్దార్ కంటే. ఇప్పుడు రాజా జయసింగ్కి ఎట్లయితే ఇచ్చిండో అట్లా రాజా శివాజీ అని టైటిల్ ఇచ్చిండు. మొఘళ్ళ కింద ఉండేటి మున్సబ్దార్లు ఈ యొక్క రాజాలి టైటిల్ అంటే ఉపాధి అని టైటిల్ అదే పదవి. సో ఆ విధంగా శంభాజీని మున్సబ్దార్ చేసిండు. అట్లనే బేరార్ అంటే ఇప్పుడు మన నిజాం కింద కూడా కొన్ని రోజులు ఉండే, మన హైదరాబాద్ స్టేట్ కింద
ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉంది బీహార్ ప్రాంతం, మన తెలంగాణకి పైన ఉంది. సో ఆ ప్రాంతంలో కూడా నువ్వు డబ్బులు వసూలు చేసుకోవచ్చు, అక్కడ వచ్చే ట్యాక్సులు నువ్వే తీసుకో అని చెప్పిండు శివాజీ. అదేవిధంగా నువ్వు దక్షిణాదిలో యొక్క కింది రాజ్యాలను దండయాత్ర చేసి తమిళనాడు కానీ ఆ కింది ప్రాంతాలు ఇప్పుడు ఏవైతే అంటున్నామో ఆ దక్షిణాది రాష్ట్రాలను కానీ ఈ యొక్క బీజాపూర్ కానీ ఇంకేవైతే ఉన్నాయో దక్కన్ సుల్తాన్ ప్రాంతాలు కూడా నువ్వు దండయాత్ర చేసుకుని ఆడొచ్చే సర్దేశ్ముఖి అంటారు, సర్దేశ్ముఖి కానీ చౌత్ కానీ అంటే అక్కడ వచ్చే ట్యాక్సులు నువ్వే తీసుకోమని చెప్పిండు శివాజీకి ఈ సంధిలో భాగంగా. ఎందుకంటే ఔరంగజేబుకి అర్థమైంది ఏంటంటే ఇతను ఇతన్ని మనము అంత ఈజీ కాదు, ఇతనితో గెలవడం కానీ ఇతన్ని డీల్ చేయడము, ఇతన్ని దోస్తి చేసుకోవడం బెటర్ అనేది అర్థమైపోయింది. ఈ రాజా జయసింగ్ అనేట ఆయన ఔరంగజేబును కన్విన్స్ చేసిండు 1670లో చనిపోయాడు. ఓకే 50 ఏళ్ళ వయసులో అంటే ఒక ఇంకొక 10 ఏళ్ళు చనిపోయే కంటే ఒక 10 ఏళ్ళ ముందు ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 మళ్ళా సూరత్ని మళ్ళా సూరత్లో దండయాత్ర చేసాడు. దండయాత్ర చేసి మళ్ళా లూటీ చేసాడు. ఒక ఆర్మీ కమాండర్ పేరు ఏంటంటే ప్రతాప్రావు గుజ్జర్, శివాజీ మహారాజు యొక్క ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్. ఆయనకి ఆయన కూతురు చనిపోయాడు ఆ యుద్ధాలలో. ఈ శివాజీ మహారాజుని కాపాడంలో ఆయన చనిపోయాడు ప్రతాప్రావు గుజ్జర్. ఆయన అంత ఎంత లాయల్ గా నా ఆర్మీకి పనిచేసిండని చెప్పి అతను చాలా గౌరవించేవాడు ఎవరు శివాజీ మహారాజు. ఆయన వద్దు, కొన్ని సందర్భాల్లో యుద్ధాలు వద్దన్నా కానీ మేము నిన్ను కాపాడుకుంటామని చెప్పి తన ప్రాణాలను లెక్క చేయకుండా శివాజీకి అంత లాయల్ గా పనిచేసారు అన్నట్టు ఈ ప్రతాప్రావు గుజ్జర్ అంటే ఆయన మరాఠా ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్. అందుకని ఆయన మీద గౌరవంతో ఆయన బిడ్డని రాజారాం, ఈయన కొడుకు రాజారాం కిచ్చి పెళ్లి చేశాడు శివాజీ మహారాజు. ఓకే అట్లనే అదే కాలంలో రాయ్గఢ్ అన్న రాజగఢ్ అన్న ఒకటే సార్, రాయ్గఢ్ లో కొత్త రాజధానిని ఏర్పాటు చేశాడు.